హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఈ టీడీపీ మేధావి అసలు పలం మీద యనమల రామకృష్ణుడు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు నిత్యం ఛానళ్లలోనో పత్రికా వార్తల్లోనో కనిపిస్తూనే ఉంటారు టీడీపీలో చంద్రబాబును మించిన మేధావిలా లాపాయిటూ లాగుతూ ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటారు అయితే ఆయన చెప్పే చాలా పాయింట్లకు లాజిక్ ఉండదు అనుకోండి అది వేరే సంగతి దీన్ని పట్టుకుని ప్రత్యర్థి పార్టీల నేతలు యనమలను స్వయం ప్రకటిత మేధావి అంటూ ఇద్దేవా చేస్తుంటారు వారి ఆరోపణలకు తగినట్లుగానే యనమల నిత్యం ఏదో ఒక వివాదాస్పద ఆరోపణలు చేసి వార్తల్లో ఉంటుంటారు టీడీపీలో చంద్రబాబు తర్వాత యనమలదే అన్నట్లుగా ఆయన హవా నడుస్తుంది ఇక అసలు విషయానికి వస్తే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఏకగ్రవ ఎన్నికలను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే యనమల కూడా చంద్రబాబుతో గళం కలిపి ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా నిలదించారు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని పంచాయతీల్లోనూ ఎన్నికలు జరగాల్సిందేనని డిమాండ్ చేశారు యనమల కోరుకున్నట్లే ఆయన సొంత మండలమైన తుని నియోజకవర్గంలోని తొండంగలో మొత్తం ఇరవై రెండు పంచాయతీలు ఉంటే వాటిలో ఇరవై పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి కేవలం రెండు పంచాయతీలు మాత్రమే ఏకగ్రీవం అయ్యాయి ఆ రెండు ఏకగ్రీవ పంచాయతీలను వైసీపీ మద్దతుదారులే గెలుచుకున్నారు అయితే ఎన్నికలు జరిగిన ఇరవై పంచాయతీలకు గాను పద్దెనిమిది పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులే సర్పంచులుగా విజయం సాధించారు అంతెందుకు యనమల స్వగ్రామమైన ఏపీ నగరంలోనూ వైసీపీకి చెందిన కొయ్య జగదేశ్వర సర్పంచ్గా గెలుపొందారు దీన్ని బట్టి ఈ సీనియర్ టీడీపీ నేతకు ప్రజల్లో అది కూడా స్వగ్రామంలో ఎంత పట్టు ఉందో అర్థమవుతోంది వాస్తవానికి తురు నియోజకవర్గం చాలా కాలం పాటు యనమల కుటుంబానికి పెట్టని కోట పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల నాలుగు వరకు ఆయన అక్కడి నుంచి వరుస విజయాలు సాధించారు అయితే ఆ తర్వాత ఆయన నియోజకవర్గాన్ని గాలికొదిలేశారు దీంతో రెండు వేల తొమ్మిది నుంచి వరుసగా ఓడిపోతూ వస్తున్నారు ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో యనమల స్వగ్రామం ఏవి నగర్ లో వైసీపీ విజయ ఎగరవేయడంతో ఆయన రచ్చగెలవడం మాటేమో గానీ ఇంట మాత్రం ఓడిపోయారని ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తున్నారు ఏ నాయకుడైనా పది కాలాల పాటు రాజకీయాల్లో ఉండాలంటే ప్రజాదరణ తప్పనిసరి నాయకుల సీనియారిటీని కూడా వారికి ప్రజల్లో ఉన్న ఆదరణను బట్టే పరిగణలోకి తీసుకుంటారు నిత్యం టీడీపీ కార్యాలయంలోనూ ఇంట్లో కూర్చుని వైఎస్ జగన్ పై విరుసుకు తప్ప సొంత నియోజకవర్గం వైపు యనమల కన్నెత్తి చూడకపోవడంతో దశాబ్దాలుగా తూర్పుగోదావరి జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న ఆయన తన సొంత మండలంతో పాటు తన స్వగ్రామంలోనూ పార్టీ మద్దతుదారులను గెలిపించుకోలేని పరిస్థితి ఏర్పడింది